హోలీ పండుగ వచ్చిందంటే ప్రజలు రకరకాల రంగులో ముని తేలిపోతారు అలాగే ఎన్నికలు వచ్చాయంటే చాలామంది లీడర్ల రాజకీయ రంగులు బయటపడుతుంటాయి గోడ దూకి కండవాలు మార్చే లీడర్లకు కొద్దివే ఉండదు అలాంటిది రంగులు ముఖానికి వేసుకోకుండా నటించే ఈ రంగంలోకి ముఖానికి ఉన్న రంగును తీసేసి రాజకీయ రంగంలోకి అభిమానులు ఉన్నారనే ధీమాతో రాజకీయాల్లోకి ఫుల్ ఫోర్స్తో ఎంట్రీ ఇస్తున్నవారు కొందరైతే సొంత పార్టీని పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశతో రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నవారు కొందరు అడుగులు వేసి అధిష్టానం అధిరోహించిన వారు కొందరైతే అడుగులు వేయకుండానే ఆగిపోయినవారు మరెందరో సీఎం కుర్చీదాకా వెళ్ళిన సినీ రాజకీయ నాయకులు ఎవరు సొంత పార్టీని పెట్టి నడపలేక సతమతమవుతున్న పార్టీ నేతలు ఎవరో మన వీడియో ద్వారా తెలుసుకుందాం సినీ నటులకు చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది ఇది మనందరి తెలిసిన విషయమే అభిమానులు అభిమాన నటులకు పాలాభిషేకాలు జరుపుతుంటారు కానీ వీరిలో కొందరు తమ అభిమాన నటులకు పూర్తిగా మద్దతిస్తారు తమ అభిమాన నటులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకే ఓటు వేస్తారు అయితే కొందరు అభిమానులు మాత్రం వేరే పార్టీలలో సభ్యులుగా ఉంటారు వారి రాజకీయ అభిప్రాయాలు వేరుగా ఉంటాయి అయితే అభిమానుల్ని నమ్ముకొని మొదట రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన సినీ నటుడు సిఎన్ అన్నదురై ఇతడు తమిళ భాష రచయిత ఇతడు అనేక నాటకాలను రాసి వాటిలో నటించాడు ఇతని నాటకాలు కొన్ని సినిమాలుగా కూడా తీయబడ్డాయి అన్నదురై తమిళ సినిమా రంగాన్ని ద్రావిడ పార్టీ ప్రచారానికి వాడుకున్న తొలి రాజకీయ నాయకుడు అన్నదురై అనేక తమిళ రాజకీయ పత్రికలకు సంపాదకుడిగా పనిచేసి ద్రావిడ కలగం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నాడు పెరియర్ ఈవి రామస్వామికి అభిమానిగా అన్నదురై ద్రావిడ కలగం పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగాడు రామస్వామి తనకన్నా నలభై సంవత్సరాల చిన్న వయసున్న మణియమ్మను పెళ్లి చేసుకోవడంతో రామస్వామికి అన్నదురైకి విభేదాలు తలెత్తి అన్నదురై తన అభిమానులతో కలిసి ద్రావిడ కలగం పార్టీని విడిచిపెట్టి తన సొంత పార్టీ ద్రావిడ మున్నేట్ర కలగంను పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన స్థాపించాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన అన్నదురై మరణించే వరకు డిఎంకే పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు అన్నదురై మరణించిన తర్వాత ఎం కరుణానిధి డిఎంకే పార్టీ అధ్యక్షుడిగా మరియు వరుసగా ఐదు సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు కరుణానిధి మరణించిన తర్వాత ఆయన కుమారుడు స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడు సీఎం ఈయన పార్టీ అధ్యక్షుడిగా అందుకున్నారు స్టాలిన్ కుమారుడే ఉదయనిధి స్టాలిన్ ఈయన తమిళ సినీ హీరో డిఎంకే పార్టీ రెండు వేల ఇరవై ఒకటి రాష్ట్ర ఎన్నికల నుండి ఇది తమిళనాడు అధికార పార్టీగా ఉంది అంటే సినీ రాజకీయం చేసిన మొదటి ప్రయోగమే ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఇదే డిఎంకే పార్టీ నుండి ఒక సినీ నటుడు బయటికి వచ్చి సొంత పార్టీని పెట్టి తమిళనాడుకు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు ఆయన ఎవరంటే ఎంజీఆర్ ఎంజీఆర్ తమిళ సినీ నటుడు సిఎన్ అన్నదురై నేతృత్వంలోని ద్రావిడ మున్నట్ర కలకం పార్టీలో సభ్యుడు ఎంజిఆర్ కున్న అభిమానుల ఆదరణను రాజకీయ బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకున్నాడు దానివల్ల డిఎంకే పార్టీలో ఎంజీఆర్ తన స్థానాన్ని వేగంగా పెంచుకున్నాడు అన్నదురై మరణించిన తర్వాత పార్టీ నాయకత్వం చేపట్టిన కరుణానిధితో ఎంజీఆర్కు కు రాజకీయ విరోధం ఏర్పడింది అన్నదురై మరణించిన మూడేళ్లకు డిఎంకే పార్టీని విడిచిపెట్టి తన సొంత పార్టీ ఆల్ ఇండియా ద్రావిడ మున్నట్ర కలగంను మధురైలో పంతొమ్మిది వందల రెండు అక్టోబర్ పదిహేడున స్థాపించారు దీన్నే అన్న డిఎంకే అని పిలుస్తారు ఎంజిఆర్ పంతొమ్మిది వందల పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారంటే ఎంజీఆర్ డిఎంకే పార్టీ సభ్యుడు డిఎంకే పార్టీలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో డిఎంకే పార్టీ ఎంజీఆర్ను బహిష్కరించినప్పుడు ఆయనతో పాటుగా డిఎంకే నేతలు కార్యకర్తలు ఆయన వెంట వెళ్ళారు అందుకే రాజకీయాల్లో ఎంజీఆర్ నెగ్గుకొచ్చారు ఎంజీఆర్ మరణించిన తర్వాత పార్టీలో విభేదాలు తలెత్తాయి సినీ నటిగా రాణించి అప్పటికే పార్టీలో మంచి గుర్తింపు పొందిన జయలలిత చేతుల్లోకి పార్టీ వెళ్ళింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి రెండు వేల పదహారులో జయలలిత చనిపోయే వరకు ఆమె పార్టీని ముందుండి నడిపించారు తమిళనాడులో ఏఐఏ డిఎంకే పార్టీ అత్యధికంగా ఏడు సార్లు అధికారంలోకి వచ్చింది వీళ్ళే కాకుండా శివాజీ గణేషన్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు వివిధ రాజకీయ పార్టీలతో శివాజీ గణేషన్కు సుదీర్ఘ అనుబంధం ఉంది శివాజీ గణేషన్ మొదట డిఎంకే పార్టీ బావాజాలాన్ని సినిమాల్లో కూడా ప్రచారం చేసేవాడు తర్వాత డిఎంకే పార్టీ నుంచి తప్పుకొని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తమిచగ మున్నెట్ర మున్నని అనే పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ దారుణంగా ఓటమి పాలైంది శివాజీ గణేశన్ కూడా తిరువయిర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు ఆ తర్వాత తన పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి కార్యకర్తలను జనతాదళ్ పార్టీలో చేరాలని సూచించాడు వీళ్ళే కాకుండా మరో తమిళ సినీ హీరో విజయకాంత్ రెండు వేల ఐదులో దేశీయ ముర్పోర్కు ద్రావిడ కలగం పేరుతో పార్టీని పెట్టారు రెండు వేల ఆరులో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో కేవలం ఆయన ఒక్కరు మాత్రమే గెలుపొందారు రెండు వేల పదకొండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ డిఎంకే పార్టీతో కలిసి పోటీ చేశారు అప్పుడు ఇరవై తొమ్మిది సీట్లలో గెలుపొందారు అయితే రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో నూట నాలుగు స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది రెండు వేల పదహారు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఏఐఏ డిఎంకే పార్టీలకు వ్యతిరేకంగా విజయకాంత్ నేతృత్వంలోని పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ పేరిట మూడో కూటమి ఏర్పడింది అన్ని స్థానాలలో పోటీ చేసిన ఆ కూటమి విజయం సాధించలేదు దీంతో విజయకాంత్ సీఎం కావాలనే కోరిక అలాగే మిగిలిపోయింది మరో సినీ హీరో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సమయంలో రజనీకాంత్ డిఎంకే టీఎంసీ పార్టీలకు మద్దతిచ్చారు ఆ ఎన్నికల్లో అవి భారీ మెజారిటీతో విజయం సాధించాయి జయలలిత ఓడిపోయారు కానీ రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రజనీకాంత్ డిఎంకే టీఎంసీ పార్టీలకు మద్దతిచ్చిన లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించలేదు రెండు వేల నాలుగులో రజనీకాంత్ లోక్సభ ఎన్నికల్లో డిఎంకేకు వ్యతిరేకంగా ఏఐఏ డిఎంకే మరియు బీజేపీ కూటమికి బహిరంగంగా మద్దతిచ్చారు తన అభిమానులంతా వారికి ఓటు వేయాలని కూడా కోరారు కానీ ఆ కూటమి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది తమిళనాడులో రజనీకాంత్కు యాభై వేల అభిమాన సంఘాలు విస్తారమైన అభిమానులు ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే అభిమానులకు కూడా వారికంటూ సొంత ఆలోచనలుంటాయి సినీ స్టార్ కమల్ హాసన్కు తమిళనాడులో విపరీతమైన క్రేజ్ ఉంది ఆయనను తన అభిమానులు ఉలగనాయగన్ అని పిలుస్తారు అంటే తెలుగులో లోక నాయకుడు అని అర్థం రాష్ట్రంలో అవినీతిని అంతం చేయడానికి ప్రజా జీవనంలో మతతత్వాన్ని అడ్డుకోవడానికి తాను రాజకీయంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి చేస్తానని కమల్ హాసన్ గతంలో ప్రకటించాడు తాజాగా ప్రముఖ తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున తమిళిగా వెట్రి కలగం పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేశాడు తమిళనాడు ప్రజలు గత యాభై సంవత్సరాలుగా డిఎంకే పార్టీ మరియు ఏఐఏ డిఎంకే పార్టీల పాలనే చూస్తున్నారు వారు కూడా మార్పును కోరుకుంటున్నారు సినిమా చిరిష్మతోనే తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టి ముగ్గురు ముఖ్యమంత్రులయ్యారు ఇక మీదట తమిళ రాజకీయాల్లో హీరోలు సీఎంలు అవుతారా లేక హీరోలు హీరోలుగానే మిగిలిపోతారా అనేది చూడాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి జై హింద్